ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల సంఘం రాష్ట ప్రధానాధికారి గోయల్ తెలిపారు ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు యాబై శాతం పోలింగ్ సెంటర్లలో కాస్టింగ్ మిగతా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల సిబ్బంది ఇచ్చిన వాయిలెట్ కలర్ పెన్ తో మాత్రమే బ్యాలెట్ పత్రంపై ప్రాధాన్యత క్రమంలో నంబర్లు వేయాలంటున్న శశాంక్ గోయల్ తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో రెండు ఖాళీ ఉన్న పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించి రేపు పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉన్నది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అయినప్పటికీ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎలా ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనడానికి సీఈఓ శశాంక్ గోయల్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువన్సీ హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి త తర్వాత నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ కాన్స్టిట్యువెన్సీస్లో చాలామంది ఓటర్సు ఈసారి నమోదు చేసుకున్నారు హైదరాబాద్లో దాదాపు ఫైవ్ పాయింట్ త్రీ జీరో ల్యాక్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ పైన ఓటర్స్ ఉన్నారు క్యాండిడేట్స్ కూడా చాలామంది ఈసారి కాంటెస్ట్లో ఉన్నారు నైంటీ త్రీ మంది క్యాండిడేట్స్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లో ఉన్నారు అక్కడ నల్గొండ ఖమ్మంలో ఆల్మోస్ట్ సెవెంటీ వన్ క్యాండిడేట్స్ వాళ్ళు కాంటెస్ట్లో ఉన్నారు సో దీనికోసము మనము ఈ పెద్ద సైజు బ్యాలెట్ పేపరు ఈసారి మనం తయారు చేసాము ఒకే షీట్ మీదనే అందరూ క్యాండిడేట్స్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్స్ పార్టీ అఫిలియేషన్స్ ఫొటోసు అవి అన్నీ ఉంటాయి ఈ సాధారణంగా ఎలక్షన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్తో చేయడం జరుగుతున్నది కానీ ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రిఫరెన్స్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ ఉంది కాబట్టి అక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతున్నది దీంట్లో క్యాండిడేట్స్కి సంబంధించి వివరాలు బ్యాలెట్ పేపర్స్లో ఉంటాయి ఓటర్స్ కూడా వాళ్ళ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు ఎంతవరకు వాళ్ళ వన్ టూ త్రీ ఈ సీరియల్ నెంబర్స్ ప్రకారంగా వాళ్ళకి మళ్ళా వాళ్ళ వాళ్ళ వివరాల ముందు ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఓటు వన్ టూ త్రీ సీరియల్ ఆర్డర్ ప్రకారంగా వేసుకోవచ్చు సో ఇది ఒక స్పెషల్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ ఉంది కాబట్టి దీనికోసము ఓటర్స్ ఎట్లా ఓటు వేయాలి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మన సీయో తెలంగాణ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరుగుతున్నది ఓటర్స్ కూడా వాళ్ళ ఓటు రిజెక్ట్ కాకూడదు సో వాళ్ళకి ఓటు అది ఎక్సెప్ట్ కావాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా స్టడీ చేసి ఎట్లా ఓటు వేయాలి స్టడీ చేస్తే వాళ్ళు ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళ ఓటు ఉపయోగం పడుతుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ దీనికోసం స్పెషల్ వైలెట్ కలర్ పెన్ను కూడా ఇచ్చారు ఆ వైలెట్ కలర్ పెన్ను కూడా పోలింగ్ స్టేషన్లోనే ఓటర్స్కి బ్యాలెట్ పేపర్తో సహా ఇవ్వడం జరుగుతున్నది ఆ వైలెట్ పెన్ వైలెట్ పెన్ ద్వారానే వాళ్ళు ఓటు ఈ బ్యాలెట్ పేపర్లో మార్క్ చేయాలి సాధారణంగా ఈ టర్స్ గతంలో మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏమేమి మిస్టేక్స్ చేస్తారు దానివల్ల వాళ్ళ ఓటు రియేట్ అవుతుంది అది కూడా మనం స్టడీ చేసి డూస్ అండ్ డోంట్స్ కూడా ఓటర్స్ కోసము తయారు చేయడం జరిగింది సో ఈ డూస్ అండ్ డోంట్స్ కూడా మనము సిఓ తెలంగాణ వెబ్సైట్లో కూడా మనం పెట్టినాము సో దీంట్లో ముఖ్యంగా ఇది వన్ టూ త్రీ న్యూమల్స్ వేయాలి ఇటువంటి ఇతర పెన్సు ఇతర థమ్ ఇంప్రెషన్ కానీ స్వాస్తిక్ ఇంప్రెషన్ కానీ అవన్నీ వేస్తే ఓటు రిజెక్ట్ అయిపోతుంది టిక్ మార్కు క్రాస్ అవన్నీ పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది సో ఈ అన్ని వివరాలు కూడా ఓటర్స్ అందరూ సిఓ తెలంగాణ వెబ్సైట్లో డూస్ అండ్ డోంట్స్ స్టడీ చేస్తే వాళ్ళు ఇది వాళ్ళ ఓటు కరెక్ట్గా వేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత కౌంటింగ్కి ఓటింగ్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒక బ్రోషర్ ఫామ్లో కూడా సిఓ తెలంగాణ వెబ్సైట్లో ఇచ్చాము సో మన ఓటర్స్ అందరూ ఈ స్టడీ చేసి వెళ్తే డెఫినెట్గా వాళ్ళ ఓటు వాళ్ళ ఇది ఎక్సెప్ట్ అవుతుంది ఇది ఇటువంటి ఏర్పాట్లు మనం చేస్తున్నాము ప్రత్యేకంగా పోలింగ్ సంబంధించి ఏదైతే కరోనా నేపథ్య కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి గతంలో కూడా ఎన్నికలు నిర్వహించడం కరోనా నిబంధనలకు అనుకూలంగానే ఎన్నికలు నిర్వహించారు ఈసారి కరోనా జాగ్రత్తలు ఎలా తీసుకోబోతున్నారు ఎలాంటి సూచనలు చేశారు మీరు ఇప్పుడు ఈ కరోనా కోవిడ్ నైన్టీన్లో ఓటింగ్ చేయడానికి గైడ్ గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఎవరెవరు కో కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ వివరాలు ఇస్తే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఇస్తున్నాము అంటే ఎయిటీ ఇయర్స్ పైన ఉన్న ఓటర్స్ కూడా ఫిజికలీ డిసేబుల్డ్ ఓటర్స్ కూడా వాళ్ళు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ యూజ్ చేసుకుని ఓటు వేసుకోవచ్చు కరోనా వాళ్ళు కూడా వే ఓటు వేసుకోవచ్చు సార్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ పోలింగ్ శాతం పెంచ పెరగడానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఓటర్స్కి అంటే ఈసారి ఓటర్స్ చాలా ఉత్సాహంతో ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో దీంతో వాళ్ళని ఓటింగ్ వేయడానికి చాలా ఉత్సాహం ఉంది అది ఒక మెసేజ్ మనకి వస్తుంది అదేవిధంగా ఈసారి ఈ సండే రోజు పోలింగ్ మనం చేస్తున్నాము అంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్ చాలామంది జాబ్ చేస్తారు సో సండే రోజు వాళ్ళకి సాధారణంగా సెలవులు ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఇది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓటు వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సో దీంతో డెఫినెట్లీ చాలామంది ఓటర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు వేస్తారు అది మనము ఆశిస్తున్నాము సార్ చివరగా అభ్యర్థులు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఉన్నారు నైంటీ త్రీ కావచ్చు సెవెంటీ వన్ ఉన్న ఉన్న నేపథ్యంలో ఒక ఆ ఓటరు వాళ్ళ ప్రియారిటీ ప్రకారము అందరు అభ్యర్థులకు ప్రియారిటీ ఇస్తే టైము ఎక్కువగా ఉంటుంది వారికి ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు అంటే టైము ఏమైనా ఉంటుందా అంటే ఇది అభ్యర్థులు చాలామంది ఉన్నారు తర్వాత బ్యాలెట్ పేపర్లో కూడా వాళ్ళందరూ వివరాలు ఉంటాయి సో ఓటర్స్ వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ చాయిస్ క్యాండిడేట్స్ ఏమేదైనా ఉన్నారు వాళ్ళు ఫామ్ సెవెన్ బి ఫామ్ సెవెన్ బి ప్రతి పోలింగ్ స్టేషన్ బయట మనం డిస్ప్లే చేస్తాము ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఇచ్చిన బ్యాలెట్ పేపర్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ తొందరగా టైం వేస్ట్ చేయకుండా సర్చ్ చేయకుండా వాళ్ళ ఓటర్ వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్స్ ముందు వాళ్ళ ప్రిఫరెన్స్ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది టైం ఎక్కువ తీసుకోకుండా సార్ చివరిగా పోస్ట్ ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి క్యాస్టింగ్ కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు ఎలాంటి పద్ధతి ఏర్పడింది ఇప్పుడు ఎక్కడెక్కడ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి క్రిటికల్ ఏరియాస్ ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ ద్వారా మనం లైవ్ ఇది పోలింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది మానిటరింగ్ చేయడం జరుగుతున్నది మొత్తానికి ఏదైతే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ కావచ్చు అటు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయని చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఆ ప్రజాస్వామ్యంలో తమ బా తమరు భాగస్వామ్యం కావాలని కూడా ఇటు సీఓ శశాంక్ గోయల్ కోరుతున్నారు కెమెరా పర్సన్ ఉపేందర్తో లివిల్ రెడ్డి టీ న్యూస్ హైదరాబాద్